లాస్ట్ మీటింగ్ ఇక్కడి నుంచి హైదరాబాద్ తెల్లవారితో వెళ్ళాలి, అందుకనే ఇక్కడే రాత్రి బస చేశాను. పోలీసులు వచ్చారు, పోలీసులు వచ్చి రాత్రి మా బస్ తలుపు కొట్టారు. నేను అనుకున్నా దొంగలు వచ్చారేమో అనుకున్నా, వచ్చిన దొంగ పోలీసులు వచ్చారు తలుపు కొట్టారు. మా వాళ్ళంతా కూడా తర్జన భర్జన పడ్డారు. తెల్లవారుతో కిందికి వస్తే తెల్లవారుజామున ఎందుకయ్యా వచ్చారంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామన్నారు. ఒరే నేను మాజీ ముఖ్యమంత్రిని, నేను ఎక్కడికి పారిపోను, నన్ను అరెస్ట్ చేయాలంటే కారణం ఉండాలి కదా, ఉండాలి కదా తమ్ముళ్ళు, నోటీస్ ఇవ్వాలి కదా తమ్ముళ్ళు, తప్పు చేస్తే నిరూపించాలా లేదా. నేను అడిగా దేంట్లో అరెస్ట్ చేస్తున్నావా అని అడిగా, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అంతే, ఇంకేం మాట్లాడాల అంటే. అప్పుడు నేను అడిగితే ఏ దేని కింద అరెస్ట్ చేస్తున్న ఎఫ్ఐఆర్ ఏమంటే మీ దారిలో ఇస్తాం సాయంత్రం ఇస్తామని నన్ను బలవంతంగా ఇక్కడి నుంచి అరెస్ట్ చేసి నేరుగా అమరావతికి తీసుకెళ్లారు తమ్ముళ్ళు, జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా. ఇది అన్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆరోపణలు చెప్పకుండా అరెస్ట్ చేసి హక్కు పోలీసులకు ఉందా అని అడుగుతున్నా. ఇది తప్పవునా కాదా, తప్పైతే మీరందరూ ఏం చేస్తారని అడుగుతున్నా. నన్నే అరెస్ట్ చేశారంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన వ్యక్తిని, 30 ఏళ్లుగా పార్టీ నడిపిన వ్యక్తిని, దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన వ్యక్తిని నన్నే మామూలుగా అరెస్ట్ చేశారంటే తమ్ముడు నువ్వు ఒక లెక్క ఈ సైకోకని అడుగుతున్నా. లెక్క తమ్ముడు మీరు, 5 ఏళ్లు ఇదే జరిగింది, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నాకు. అందుకే మా తమ్ముడు చెప్పిన సైకో పోవాలి, సైకో పోవాలి. దాని మీదనే నేను మొత్తం రాష్ట్రమంతా తిరిగాను. ఈరోజు సాయంత్రం 5 గంటలు ఎన్నికల సభలు పూర్తయిపోతాయి. రేపు ఎల్లుండు జగన్ ఇంటికి పంపించే రోజు, సైకోని వదిలించుకునే రోజు. సిద్ధమా తమ్ముళ్ళు అడుగుతున్నా, నమ్మకమేనా అడుగుతున్నా. తమ్ముళ్ళు ఒకటే హామీ ఇస్తున్న మా ఆడబిడ్డలకి, నా మీద కేసులు పెడితేనో అరెస్ట్ చేస్తూనే భయపడతాను, నేను భయపడతానా అని అడుగుతున్నా. జైల్లో నన్ను చంపేస్తామంటే భయపడతానా అని అడుగుతున్నా. నన్ను చంపితే వీళ్ళంతా ఎవడు మెడకు అడుగు వేసుకొని సావాల్సి వస్తుంది, జాగ్రత్తగా ఉండండి. నేను ఎప్పుడు కూడా ప్రాణానికి భయపడలా. మీ ప్రాణాలు కాపాడడానికి, మీ ఆస్తులు కాపాడడానికి నేను లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తే, తిరుపతి దగ్గర 24 క్లెయిమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే ఆ రోజు వెంకటేశ్వర స్వామి వచ్చిన కాపాడాడు, ఎందుకంటే దేవస్థానం దగ్గర ఉన్నా. అలాంటి వాణ్ణి ఈ సైకోకు నేను భయపడతానా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నా చివరి శ్వాస ఉన్నంత వరకు తెలుగు జాతి కోసం పనిచేస్తా, మీ బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేస్తా, ఈ పేదవాళ్ళ కోసం పనిచేస్తా. దాంట్లో ఏ మాత్రం కూడా రాజీ లేదు. నా ఆలోచన ఒకటి, ఈ రోజు ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి అవునా కాదా, సంక్షేమాన్ని వాళ్ళు అవునా కాదా. నాది ఒక బ్రాండ్, ఇప్పుడుది కాదు. ఈ రోజు హైదరాబాద్ పోతే అడుగురికి నిరుగునప్పుడు సార్ తమ్ముళ్ళు, హైదరాబాద్ అభివృద్ధికి ఎవరు కారణం, ఎవరు కారణం? ఈ రోజు ఐటీ ప్రొఫెషనల్స్ మీరు చూస్తే ప్రపంచమంతా వెళ్ళి డబ్బులు సంపాదిస్తున్నారంటే ఎవరు కారణం తమ్ముళ్ళు, మీరే ఆలోచించుకోండి. ఈ రోజు నేషనల్ హైవేస్ వచ్చాయంటే ఆ రోజు ప్రధానమంత్రి వాజ్పేయి గారిని కన్విన్స్ చేసి అద్దం లాంటి రోడ్లు ఇప్పించాం. మా తమ్ముళ్ళు సెల్ ఫోన్లు పెట్టుకుని నా మీటింగ్ కూడా షూటింగ్ చేస్తున్నారంటే ఆ సెల్ ఫోన్ రావడానికి నేనే కారణం అవునా కాదా. ఎవడైనా సెల్ ఫోన్ గురించి మాట్లాడా, ఏ రాజకీయ నాయకుడు మాట్లాడా? నిన్న సైకో చెప్తున్నాడు నాకు ఫోనే లేదు, అడ్రస్సే లేదు, నా అడ్రస్ జైలే అడ్రస్ అని చెప్పే పరిస్థితికి వచ్చాడు. అలాంటి వాడు మిమ్మల్ని గట్టెక్కిస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, ఈ రోజు ఒక్క విషయం చూడండి, 2014లో చాలా ఇబ్బందులు వచ్చాయి. ఆ రోజు నేను చాలా బాధపడ్డాను. హైదరాబాద్ ని అభివృద్ధి చేశా, కాంగ్రెస్ నిర్ణయం చేశారు, ఎన్ని చెప్పినా ఎనలేదు, ఉన్న పడంగా ఇక్కడ రావాల్సి వచ్చింది. కానీ బాధపడ్డాను, మీరు భయపడ్డారు, నాకు ఒక నమ్మకం ఉంది నా మీద, మళ్ళీ రాష్ట్రాన్ని బాగు చేస్తారనేది నా నమ్మకం, నా విశ్వాసం అని మీ అందరికి తెలియజేస్తున్నా. హైదరాబాద్ ని బాగు చేసినప్పుడు, తెలుగు జాతికి చేసినప్పుడు మళ్ళా విడిపోతే పర్వాలేదు, తెలంగాణ వాళ్ళు బాగుపడతారు, నా తెలుగు ప్రజల్ని నేను ఆదుకుంటానని ప్రణాళికలు తయారు చేసే చేశానా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అమరావతికి ప్లాన్ చేశాను హైదరాబాద్ కంటే భిన్నగా,
ఇంకా బ్రహ్మాండం కావడానికి అమరావతి వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ కింద తయారు చేయాలని, రాజధాని తయారు చేయాలనుకున్నా. నేను అడుగుతున్నా, ఇప్పుడు అమరావతి ఉందా తమిళ్లు? రాజధాని ఏదంటే ఏం చెప్తారు మీరు? మూడు మొక్కల తిక్కలోడు మూడు రాజధానులు చేసాడంట. కర్నూలు రాజధాని అయిపోయిందంట, విశాఖపట్నం ఒక రాజధాని అయిపోయిందంట. అయిపోయిందా తమ్ముళ్ళు? మిమ్మల్ని అడుగుతున్నా, ఎవరైనా ఇక్కడుండే వాళ్ళు మీ రాజధాని ఏమిటంటే సమాధానం చెప్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక మాట అడుగుతున్నా, విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తాడంట? కాదు, ఇడుపుల పాయలో చెయ్యి, మీ నాన్న శ్మశానం పక్కనే చెయ్యి. మనలందరినీ నాశనం చేసి నంద్యాల వాళ్ళు విశాఖపట్నం పోవాలంట ఈ సైకో కోసరం. వెళతారా తమ్ముళ్ళు? మీకు రోషం లేదా? కోపం లేదా? కసి లేదా? మీ బాధలు గుర్తురావా మీకు? వస్తే ఏం చేయాలి? డబ్బులు కాసుపడాలా? ఈ సైకోకు భయపడాలా? మీ జీవితాలే నాశనం అయిపోతాయి. నేను ఆ మాటే చెప్తున్నా మీ అందరికి, నా కోసరం కాదు మీకోసరం చెప్తున్నా. నేను అడుగుతున్నా, ఈ రోజు రాజధాని బెస్ట్ రాజధాని చేయాలనుకున్నా పోలవరం 72% పూర్తి చేసి పోలవరం నీళ్లు గోదావరి నీళ్లు రాయలసీమకు తెచ్చి బనక చెర్లకు కనెక్ట్ చేయాలనుకున్నా. ఏమైంది తమ్ముళ్ళు, ఇప్పుడు ఆ గోదావరిలో పోలవరాన్ని ముంచేసే పరిస్థితికి వచ్చారు. అభివృద్ధికి పుంతలు దొక్కిచ్చాను, 25,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేశాను. ఈ నంద్యాల బై ఎలక్షన్ లో నేను వచ్చా, రోడ్లు వెడల్పు చేస్తానని చెప్పానా లేదా అని అడుగుతున్నా, చేశానా లేదా అని అడుగుతున్నా. ఈ నంద్యాలలో 14,500 ఇండ్లు ఈ పేదవాళ్ళ కోసం టిట్కోలో కట్టించానా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 5 ఏళ్ళయింది నేను కట్టిన ఇండ్లకు రంగుల పిచ్చోడు రంగులేసుకున్నాడు గాని మీకు ఇచ్చాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇది ఎక్కడ పిచ్చో నాకైతే అర్థం కాలేదు. ఎక్కడ కరెంట్ పోలు కనబడిస్తే దానికి రంగు, లేకపోతే ఎక్కడ శ్మశానం ఉంటే దానికి కూడా ఒక రంగు. ప్రతి ఒక్క దానికి రంగులేసుకున్నాడు, రంగుల పిచ్చోడు రంగులేసుకుని నేను మొత్తం మార్చేసా మార్చేశారని అబద్ధాలు చెప్పుకుంటూ ప్రచారం చేస్తున్నాడు. అందుకే నేను అడుగుతున్నా మళ్ళా మీ అందరికీ, మళ్ళీ నంద్యాల అభివృద్ధి కావాలంటే తెలుగుదేశం ఎన్డీఏ వల్లనే అవుతుంది. ఇంకో పక్క మీ అందరికీ 16,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చా, ప్రత్యక్షంగా పరోక్షంగా 10,00,000 మందికి ఉద్యోగాలు ఇప్పించాను, 2 ఎంకల అభివృద్ధి చేశాను, అభివృద్ధిని పరిగెత్తించాను, ఆదాయాన్ని పెంచాను, పెంచిన తర్వాత 100 సంక్షేమ కార్యక్రమాలు మీకు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతా. దేశంలోనే 3 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని తయారు చేసిన బాధ్యత నాది. నేను అడుగుతున్నా, నాకు 78 నుంచి రాజకీయ అనుభవం ఉంది, ఇప్పటికి 10వ సారి ఎమ్మెల్యేగా మళ్ళా పోటీ చేస్తున్నా, 9వ సారి పోటీ చేస్తున్నా, కానీ నా జీవితంలో ఇలాంటి చేతగాని దద్దమ్మ ఒక సైకోని ఎప్పుడూ ముఖ్యమంత్రిగా చూడలేదు. నేను ఎప్పుడు మీకోసమే పనిచేస్తున్నా, కోవిడ్ వచ్చినప్పుడు కూడా వర్చువల్ సమావేశాలు పెట్టుకుని మీకోసం పనిచేశా. మీరు కష్టాల్లో ఉంటే బాధుడే బాధుడు, ఎన్నికల ముందు తల మీద చేయి పెట్టాడు, బొగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు, ఎన్నికలైనా కప్పిడి